టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫామ్ లేక కోహ్లీ సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ 2022 కు విరాట్ కోహ్లీని ఎంపిక చేయకపోవచ్చు అని కనేరియా జోస్యం చెప్పాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్ కు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కు బదులుగా కోహ్లీని ఎంపిక చేయాల్సిందని కనేరియా అన్నాడు. జింబాబ్వే సిరీస్ కు ఇషాన్ కిషన్ ను ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్థం కావడం లేదు. జట్టులో మరో వికెట్ కీపర్ గా ఉన్న సంజీవ్ శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అటువంటప్పుడు కిషన్ ను ఎంపిక చేయాల్సిన అవసరం ఏముంది? కిషన్ కు బదులుగా కోహ్లీ జట్టులో ఉండాల్సింది. విరాట్ కోహ్లీ ఈ సిరీస్ లో భాగమై ఉంటే బాగుండేది. కోహ్లీని కేవలం ప్రధాన టోర్నమెంట్లలో మాత్రమే ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. కోహ్లీ అక్కడ విఫలమైతే మరోసారి అతడి ఫామ్ పై చర్చలు జరుగుతాయి. ఈ విషయంలో మాత్రం బీసీసీఐ కోహ్లీకి అన్యాయం చేస్తోందని నేను భావిస్తున్నాను. కోహ్లీ వెస్టిండీస్ పర్యటన మొత్తానికి విశ్రాంతి తీసుకున్నప్పుడు అతడు ఖచ్చితంగా జింబాబ్వే సిరీస్ కు ఎంపిక చేయాల్సింది. అతడు జింబాబ్వేతో వన్డేల్లో రాణించి తన ఫామ్ ను తిరిగి పొందేవాడు. తద్వారా ఆసియా కప్ లో కూడా కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేసేవాడు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆసియా కప్ కు కూడా కోహ్లీని పక్కన పెట్టే అవకాశం ఉంది అని కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.